ఏపీ అభివృద్ధి కోసం సీఎం జగన్ ఏ సహాయాన్ని అడిగినా సహకరించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ నేత పురంధేశ్వరి తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఏపీకి బీజేపీ పెద్ద ఎత్తున సహకారం చేసినా ఏమీ చేయలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేయాలన్న ఉద్దేశం బీజేపీకి లేదని ఆమె తెలిపారు. అందరి యొక్క ఆలోచన లక్ష్యం ఒకటే, భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో బలపరచాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014 సంవత్సరంలో ఎన్నికలు జరిగిన, 2019 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సైతం రాజకీయ విశ్లేషకుల అంచనాలకి భిన్నంగా ఎవరూ కూడా ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించింది. ఇటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి అందించినటువంటి భారతీయులందరికీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా జాతీయ అధ్యక్షుల తరఫున, రాష్ట్ర అధ్యక్షుల తరఫున, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి తరఫున కూడా నేను వారికి అభినందన తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి పాలన అందించిందో, ఈ ఎన్నికల ఫలితాలు ఆ యొక్క పాలనకి ఆమోదం తెలిపింది, ఆశీర్వదించింది అని చెప్పి మనం అందరూ కూడా భావించవచ్చు. అవినీతి రహిత పాలనని, సమర్థవంతమైనటువంటి పాలనని, పారదర్శకతతో కూడినటువంటి పాలనని ఇవాళ దేశానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు అందించినటువంటి సందర్భంలోనే ఇంత అనూహ్యమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా అందించారు. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పి గట్టిగా చెప్పలేదు. అది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మీడియా వారు కావచ్చు, ఎవరూ కూడా ఊహించలేదు, వారు ఎవరూ కూడా అనుకోలేదు. ప్రతిసారి కూడా నరేంద్ర మోడీ గారు ఓడిపోతున్నారు, భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని మాత్రమే వారు చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా అనూహ్యమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసుకున్నా కూడా గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రజా కంటక పాలన తెలుగుదేశం పార్టీ అందించిందో ప్రజలందరూ కూడా అనుభవించి ఉన్నారు. ఏ కోణం నుండి చూసినా కూడా అవినీతి పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరిగి ఇక్కడున్నటువంటి పేద ప్రజలకు నిజమైన అర్హులైనటువంటి లబ్ధిదారులకు కూడా సంక్షేమాన్ని దూరం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, భూదంద, అదేవిధంగా ఈ జన్మభూమి కమిటీల ద్వారా పేదలకు అందవలసినటువంటి సంక్షేమాన్ని అందించడానికి కూడా ఇక్కడ లంచం తీసుకున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిని రాష్ట్రంలో ప్రజలందరూ అనుభవించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అధికారంలో కొనసాగే అర్హత లేదు అని చెప్పి భావించి ప్రజలు అనూహ్యమైనటువంటి తీర్పును ఇక్కడ సైతం ఇవ్వడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రానికి తన సహకారాన్ని అందించిన, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున సహకారాన్ని అందించినా కూడా ఏ రకంగా సహకారాన్ని అందించలేదు అని చెప్పి దుష్ప్రచారం చేశారు. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ అంటే ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా రాష్ట్రానికి అందించినా కూడా మాకు సహకారం చేయలేదు అని చెప్పి గత ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టించడం జరిగింది. ఇవాళ కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సైతం మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించవద్దు. నిన్న మొన్న నిర్మల సీతారామన్ గారు పార్లమెంట్లో కరాఖండిగా చెప్పారు, భారతీయ జనతా పార్టీ నాడు నేడు ఒకే మాట మీద నిలబడి ఉంది, ప్రత్యేక హోదా ఇవాళ 14వ ఆర్థిక సంఘం తను ఇచ్చిన సిఫార్సు మేరకు ఇవాళ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు, ఏ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంతో కలుపుకుని 7 రాష్ట్రాలు ఇవాళ ప్రత్యేక హోదా ఆకాంక్షిస్తున్నాయి, కానీ ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు, ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నీ ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా రాష్ట్రానికి అందివ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది, గత ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేయవద్దు, స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే మిమ్మల్ని నిర్మాణం చేయమని కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించిందో దాన్ని మీరు చేసిన వెంటనే ఆ వనరులన్నీ కూడా రాష్ట్రానికి అందించేటువంటి అవకాశం ఉంటుంది. పోలవరం నిర్మాణానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఆ డిపిఆర్ ఏదైతే ఉందో పెరిగినటువంటి అంచనాలు 55,548 కోట్ల రూపాయలని సైతం ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అలాట్ చేసినటువంటి విషయం, గ్రాంట్ చేసినటువంటి విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి.
కనుక ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఏ కోసాన కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి లేదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తిస్తూ మీరు అడిగిన వెంటనే స్పందించేటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు అడగవలసిన రీతిలో మీరు అడిగి రావాల్సినటువంటి వనరులన్నీ తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించండి. మీరు కేంద్ర ప్రభుత్వంతో సహకరించి కోఆపరేటివ్గా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రని మీరు మేము కలిపి అభివృద్ధి పదవులు నడిపించేటువంటి అవకాశం ఉంది.